పులిచింతల దిగువ దాకా పారుతుంటే గోదావరి నదీ ప్రవాహం కూడా ప్రాణహిత దిగువన ఉన్నది. ఈ ప్రాణహితను ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఒక మహాయజ్ఞం జరుగుతున్నది కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో నిజానికి మొట్టమొదటి నీటిపారుదల శాఖ బాధ్యులు ఇవ్వాలంటే మన చీఫ్ సెక్రటరీ గారు ఎస్కే జోషి గారు. నిజానికి చరిత్రలో కొన్ని నిలిచిపోతుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోతుంది, ఆ ప్రాజెక్టుకి పునాదులు వేసిన వాళ్ళు నిలిచిపోతారు. జోషి గారు కూడా మనం తెలంగాణ రిమెంబర్ చేయాల్సిన ఒక అధికారిగా మనకు గుర్తుండిపోతారు. అరవింద్ కుమార్ గారు అసలు ఇన్ని బాధ్యతలు ఒక అధికారి మీద ఇప్పటిదాకా ఎప్పుడూ లేవనుకుంటాను. ఇప్పుడు రాగా సిఎస్ మేము అనుకుంటూ వచ్చినాం. ఆయనే సిటీ ప్లానర్, యాక్ట్ రూపకర్త, మున్సిపాలిటీ యాక్ట్, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ను చూడాల్సిన బాధ్యత, ఇట్లా అనేక బాధ్యతలతో పాటుగా ఐఎన్పిఆర్ బాధ్యతలు, ఈ ప్రజా సంబంధాల బాధ్యతలు కూడా చూస్తున్న అరవింద్ గారు. మిత్రులారా, ఫోటోగ్రఫీ అంటే ఒక్క పదంలో చెప్పుకుంటే మీరు ఒక 100 పదాలతోటి రాసిన ఒక్క పేజీ లేదా 5 పేజీలు లేదా 10 పేజీలు ఎన్ని పేజీలన్నా రాయండి. ఒక ఫోటో దీని అందరికీ కూడా సమానం చెప్పేది ఒకటే ఒక ఫోటో. చిత్రకళకి ఫోటోకి అంతా గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో కొన్ని చిత్రాలని మనం ఎన్నడూ మర్చిపోలేం. అంతర్జాతీయంగా కొన్ని చిత్రాలు ఉంటాయి, ఎన్నడూ మర్చిపోలేం. మీకు హిరోషిమా నాగసాకి యుద్ధాన్ని, సెకండ్ వరల్డ్ వార్ని, అది తెచ్చిన ఒక విధ్వంసాన్ని, మనుషుల జీవితాల విధ్వంసాల్ని గుర్తించే ఒక్కొక్క ఫోటో. ఆ బాంబు పడ్డప్పుడు ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, 12-13 ఇయర్స్ అమ్మాయి నగ్నంగా పరిగెడుతుంటారు. ఆ ఫోటో జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ వరల్డ్ వారు దాని విధ్వంసం గురించి మాట్లాడాలంటే ఆ ఫోటో ఇస్తాం. భోపాల్ జరిగినప్పుడు భారతదేశం గడగడలాడింది, కార్బైడ్ ప్రమాదం జరిగినప్పుడు. ఆ భోపాల్కు సంబంధించిన ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా జీవితంలో మర్చిపోలేం. బాబ్రీ మసీద్ అల్లర్లు జరిగినప్పుడు ఒక మిడిల్ ఏజ్, ఒక మధ్య వయస్కుడి ఫోటో ఒకటి కనబడుతుంది మనకి, భయం ముఖంలో, దుఃఖము, నిస్సహాయత. ఇది మనము ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే బాబ్రీ మసీద్ అల్లర్లకి ఆ ఫోటో ఒక డెపిక్షన్, ఒక పిక్చర్, ఒక ప్రతీక. సునామీ వచ్చినప్పుడు కూడా అట్లాంటి ఫోటోలే ఉన్నాయి. అంటే మహా ఉత్పాతాలను కూడా చెప్పే ఒక శక్తి ఫోటోగ్రఫీకి ఉన్నది. మన దగ్గర కూడా వెంకన్న అనే ఒక ఫోటోగ్రాఫర్ మిర్యాలగూడలో మన దగ్గర తీవ్రవాదులు అటాక్ చేసినారు. వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళని దూరంగా ఉండి ఒక ఫోటో తీసినాడు ఆయన. తెల్లవారి వాళ్ళని పట్టుకోగలిగినారు. ఆ ఫోటో ఒక అద్భుతం. నిజానికి తెలుగులో కూడా ఫోటోలు లేవని కాదు. ఉద్యమం జరిగిన సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఫోటోలు ఆ ఉద్యమాన్ని ఉద్దీపన చేయడానికి పనిచేసినో చెప్పలేం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి, ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మం నుంచి నిమ్స్కు తీసుకొచ్చినారు. ఈ నిమ్స్కు తీసుకొచ్చిన సమయంలో ఆయన ఫోటో బయటకు వచ్చింది. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఆ ఫోటో ఇప్పటికీ మీకు గుర్తుండి ఉంటుంది. పూర్తిగా బలహీనమైపోయి ఒక పూర్తిగా, అంటే ఆయనే ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడనేది తెలంగాణ నాయకుడు కాబట్టి సహజంగానే తెలంగాణ ఒక ఉద్వేగాన్ని నింపుకుని ఆ ఫోటో చూసి ఇప్పటికి కూడా ఆ ఫోటో మీకు గుర్తుండి ఉంటుంది. అట్లాగే తెలంగాణ ఉద్యమం పొడవున ఇంకొక ఫోటో గుర్తుంటుంది మనకి, నిలువున మంటల్లో గాలిపోతున్న శ్రీకాంతచారి. అది మర్చిపోలేం మన జీవితాల్లో. ఉద్యమంతో పాటు అది మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం. అందువల్ల ఫోటోగ్రఫీ అనేది నిజంగానే అత్యంత ప్రతిభావంతమైన ఒక కళ, జర్నలిజం, సమాచారాన్ని చేరవేసే ఒక గొప్ప సాధనం. అందువల్ల ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టుల కన్నా కానీ
జర్నలిస్టులలో రిపోర్టర్లు కానీ సబ్ ఎడిటర్లు కానీ ఎప్పుడూ మీరు తక్కువ వాళ్ళు కాదు, ఎక్కువ వాళ్ళు కాదు. జర్నలిస్టులకు ఉండే అన్ని హక్కులు మీకున్నాయి, జర్నలిస్టులకు ఉండే అన్ని సౌకర్యాలు మీకున్నాయి. అందువల్లనే ఇక నుంచి కాదు, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫోటోగ్రాఫర్లు అనడం లేదు, ఫోటో జర్నలిస్టులు అని అంటున్నారు. యూఆర్ ఫోటో జర్నలిస్ట్. అట్లాగే వీడియోగ్రాఫర్లు కాదు, వీడియో జర్నలిస్ట్. ఎందుకంటే మీరు జర్నలిజం వృత్తిలో ఉన్న ఒక విభాగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఫోటో జర్నలిస్టులు. అట్లాగే బంగారు తెలంగాణ నిర్మాణంలో జరుగుతున్న అనేక పరిణామాలు అక్కడ చూసినాం మనం, జరుగుతున్న అనేక పథకాల గురించిన ఛాయాచిత్ర ప్రదర్శన మేము చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. మంత్రి గారి సజెషన్ నిజంగా ఏ గుడ్ సజెషన్. అరవింద్ గారు ఇంతకు ముందే చెప్పిన సజెషన్, ఇవన్నింటినీ తీసి ఒక టేబుల్ కాఫీ టేబుల్ బుక్ తీయడం. ఈ సందర్భంగా నేను మీడియా అకాడమీ తరఫున కూడా ఒక కాఫీ టేబుల్ లాంటి బుక్కినే, అంటే మా నిధులు తక్కువ కాబట్టి మామూలుగా కొంచెం తీసి ఉన్నాను. నేను ఆ విషయంలో మీ డిపార్ట్మెంట్తో తప్పనిసరిగా మీకు సహకారం ఇస్తాను. దీన్ని ఒక మంచి బుక్ లాగా తీస్తే బాగానే ఉంటుంది, అదొక మంచి సజెషన్ అని చెప్తూ, ఫోటోగ్రఫీ అనేది మన జీవన చిత్రాన్ని చిత్రించేది, చరిత్రను చిత్రించేది, రుజువులను చిత్రించేది, ఒక ఉద్యమాలని మహోద్దీపన చేసేది. కనుక మీ అందరికీ మరొక్కసారి అభినందనలు చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక ప్రోత్సాహకరంగా ప్రెస్టీజియస్ ఒక హోటల్లో పెట్టినందుకు అరవింద్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, మీ అందరికీ ఒక గౌరవంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తకు అందాన్ని అర్థాన్ని కూర్చి ఉళ్ళం దోచుకునే అల్లనారాయణ గారి సందేశానికి ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి గారు, చీఫ్ సెక్రటరీ, ఫర్ హిస్ స్పీచ్. గౌరవనీయులే, ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినట్టు శ్రీ టి శ్రీనివాస్ యాదవ్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, డైరీ డెవలప్మెంట్ అండ్ సినిమాటోగ్రఫీ. స్పెషల్ గెస్ట్గా శ్రీ అల్లం నారాయణ, ఆనరబుల్ చైర్మన్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్, మై ఫ్రెండ్ అరవింద్ కుమార్ గారు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ ఆర్ ద ఆర్టిస్ట్. సో మీ అందరు ఆర్టిస్ట్ కుటుంబాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ఈ కార్యక్రమం ఆయోజితవుతుంది. అందుకే ఐపీఆర్ డిపార్ట్మెంట్ చాలా మంచి పని చేశారు. ఇందాక గౌరవ మంత్రి గారు కూడా కాఫీ టేబుల్ బుక్ పెడతాం, ఈ అన్ని ఫోర్ కేటగిరీస్లో అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ మీరు హిస్టరీ చూస్తే మన రాష్ట్రంలో రాజా దీన్ దయాళ్ గారు ఉన్నారు. 1844 to 1905 వరకు ఆయన నిజాం కాలంలో 6th నిజాం హైదరాబాద్ మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జహా 6th టైంలో ఆఫీషియల్గా ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి చాలా మారింది. అంతకుముందు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ అయితే, దీని తర్వాత కలర్ అయింది, దీని తర్వాత ఇప్పుడు వీడియోగ్రఫీ కూడా వచ్చింది. సో ఫోటోగ్రఫీ కుడ్ బి ఏ హాబీ, ఫోటోగ్రఫీ కుడ్ బి ఏ ప్రొఫెషన్. సో ఈ ప్రొఫెషన్కి రికగ్నైజ్ చేస్తూ ఫోటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ సొసైటీలో ప్లే చేస్తున్నారు. మీ అందరికీ అభివాదనలు. ఈ కార్యక్రమాన్ని ఇలాంటి మళ్ళీ పెట్టుకోవాలి, ప్రతి సంవత్సరంలో పెట్టుకోవాలి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరితో సెల్వి తీసుకుంటున్నాము. జై హింద్. గౌరవనీయ సిఎస్ గారి సందేశానికి ధన్యవాదాలతో, ఇందాకే కమిషనర్ గారిని అనౌన్స్ చేయమన్నారు ఆనరబుల్ మినిస్టర్ గారి ఐడియా ఏమిటంటే, ఈ ఫోటో ఒకటిగా కాదు కాఫీ టేబుల్ బుక్గా ఉంటే, అంటే ఇన్ని ఫోటోలు సముచ్చయం ఒక బంచ్గా అందుబాటులో తేవటం మంత్రి గారి ఐడియా అయితే, మరి కమిషనర్ గారు గత సంవత్సరంతో పోలిస్తే
ఈ అమెచ్యూర్ ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీగా మార్చేందుకు, ప్రొఫెషనల్స్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచేందుకు, కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నంబర్ ఆఫ్ ప్రైజ్ విన్నర్స్ పెంచారు. నంబర్స్ పెరిగింది మీ అందరికీ తెలుసు గత సంవత్సరాలతో పోలిస్తే. సప్పట్లో కొట్టడానికి అనుమానపడుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ప్రైజ్ మనీ కూడా పెంచడం జరిగింది. మరి కమిషనర్ గారు వ్యక్తిగత శ్రద్ధకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫోటోగ్రాఫర్స్ అందరి పక్షాన మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తలమునకలై ఉండి 33 జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు, ఎక్కడ కార్యక్రమం ఉన్నా తాను పాల్గొనటమే కాకుండా అందరూ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీస్ని, ప్రజాప్రతినిధుల్ని భాగస్వాములు కమ్మంటూ ప్రతి జలాశయంలోనూ ఈ చేప పిల్లల పంపిణీలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములు చేసి అదొక జల పండుగలాగా నిర్వహించారు మన మంత్రివర్యులు నేటి ముఖ్య అతిథి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఇలా అనేక విభాగాలకు మార్గదర్శనం చేస్తున్న గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, డైరీ డెవలప్మెంట్ అండ్ సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ముఖ్య అతిథి సందేశం. ఒక ముఖ్యాంశం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నాలుగేండ్ల తోవ ఆ టైటిల్లోనే ఉంది. నాలుగేండ్ల తోవ పరిచిన అల్లం నారాయణ గారు మంత్రి గారికి, సిఎస్ గారికి, కమిషనర్ గారికి అందజేస్తున్నారు. ఇది లైవ్ లో కూడా చూస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. లైవ్ టెలికాస్ట్ కూడా ధన్యవాదాలు చెబుతూ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, అలాగే పెద్దలు ఉన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు 1124 ఫోటోగ్రాఫ్స్ ని కమిషనర్ గారు ఇప్పుడే ప్రకటించారు. రాగల 3 రోజుల్లో రవీంద్ర భారతిలో అందరికీ అందుబాటులో ఉంటాయి ప్రజలందరికీ. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారి చీఫ్ గెస్ట్ మెసేజ్. గౌరవనీయులు, సభ అధ్యక్షులు దక్షిణమూర్తి గారు, ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వేదికను అలంకరించినటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు శైలేంద్ర కుమార్ జోషి గారికి, అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా వెంచేసినటువంటి పెద్దలు, హానబుల్ చైర్మన్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అల్లం నారాయణ గారికి, ఇంకొక అతిథిగా మరి మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారు, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు, ఈరోజు మున్సిపల్ కానీ, ఇంతకుముందు అల్లం నారాయణ గారు చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కానీ, ఇంకా చాలా ఐఎన్పిఆర్ చాలా డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి అరవింద్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు అందరికీ, ఫోటోగ్రాఫర్స్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మనం ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం అనేది ఒక మంచి శుభ పరిణామం. అయితే దీంట్లో మన మెమోరీస్ కూడా ఒకసారి ఆలోచిస్తే, మన చిన్ననాటి నుండి మారుతున్నటువంటి సమాజంలో అనేకమైనటువంటి అంశాలు,
ఆ ఫోటోగ్రఫీ ద్వారానే మన మెమరీస్ని గుర్తు చేసుకోవడం, ఆ ఛాయాచిత్రం గతంలో అంటే ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ, అంతకుముందు ఈ వీడియో కెమెరాస్ లేవు, డిజిటల్ లేదు, ఇవాళ రేపు సెల్ ఫోన్లనే మరి కెమెరా ఉండడం, ఎక్కడ చూసినా సెల్ఫీలు సెల్ఫీలు అని. కానీ ఒకసారి ఆలోచిస్తే అల్లంనారాయణ గారు ఇంతకుముందు చెప్పినారు ఫోటోగ్రాఫర్లు కూడా జర్నలిస్టే అని. కానీ నేను అల్లంనారాయణ గారికి ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు కూడా చైర్మన్గా ఉన్నారు కాబట్టి, జర్నలిజంలో అత్యంత దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉండంటే ఓన్లీ ఫోటోగ్రాఫర్స్. పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో మన ట్రెడిషన్గా జరిగేటువంటి జాతరలు కానీ, లేదంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, లేకపోతే ధర్నాలు జరిగేటువంటి సందర్భాల్లో కానీ, లాఠీ చార్జులు జరిగేటువంటి సందర్భంలో కానీ ప్రాణాలకు తెగిడిచి ఒకవైపున కింద పడుతూ పోలీస్ దెబ్బలు కూడా తింటూ నాకు ఫోటో కంపల్సరీ, తన శరీరము లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు నాకు ఏమి జరుగుతుంది, యాక్సిడెంట్ అవుతుందా కింద పడుతానా అనేది కూడా మర్చిపోయి. మరి ఫోటోగ్రాఫర్ చేస్తున్నటువంటి కష్టం, ఈరోజు మారుతున్న సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఆ విలువ అనేది మనం గత మన అనుభవాలను చూస్తున్నాం. అందుకే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు అరవింద్ గారు నేను కూర్చున్నప్పుడు వారితో అన్నా, అందులోమే మధ్యలో అన్న అల్లంనారాయణ గారు కూడా వచ్చారు. ఎందుకంటే వీళ్లకు ప్రాపర్ ఎంకరేజ్మెంట్ లేదు. జర్నలిస్ట్ అంటే వాళ్లకు రకరకాల ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి, ఫోటోగ్రాఫర్కి లేదు. అల్లంనారాయణ గారు వింటుండ్రా, జర్నలిస్ట్ అంటే వాళ్ళకు రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి, బయట ఉంటాయి, ఇంకో దగ్గర ఉంటాయి. ఫోటోగ్రాఫర్కు ఏ ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలంటే మీరు చైర్మన్గా, అదేవిధంగా ఐఎన్పిఆర్ కమిషనర్ గారు అరవింద్ గారే మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందే మేము కూర్చున్నప్పుడు కాఫీ టేబుల్ అనేటువంటి ఆలోచన కూడా అరవింద్ కుమార్ గారు చెప్పిందే, అంటే ఒక ఎంకరేజ్మెంట్. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మారుతున్న టెక్నాలజీ లోపల ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోటోగ్రాఫర్గా ఉండడం అనేది, కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉన్నప్పటికీ తనకున్నటువంటి ఫ్యాషన్, నేను ఫోటోగ్రాఫర్గానే నా జీవితం కొనసాగిస్తా అనేటువంటి కమిట్మెంట్తోనే చాలామంది ఉన్నారు. ఈరోజు మనం చాలా విలేజ్లకు కానీ ఎక్కడన్నా వెళ్తుంటే 60, 70, 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఆ కెమెరా పట్టుకొని, ఆ పాతకాలం కెమెరా పట్టుకొని వస్తారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనం ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టుకొని తప్పకుండా గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కానీ వారి ఫ్యామిలీ కానీ, మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఒక బ్రాండ్గా హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రాండ్ కకతీయ హోటల్లో పెట్టి చేయడం అనేది వాళ్ళ గౌరవాన్ని పెంచింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం ఒక్కసారి ఆ కేటగిరీస్ కూడా చూస్తే దగ్గర దగ్గర 1012 వరకు వచ్చినటువంటి, దాంట్లో మీరు 100 వరకు తీసుకోవడం. బట్ ఈరోజు మన ట్రెడిషన్ పండుగలు కూడా చాలా వరకు చూస్తే నా యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, రెండోది బాగా నాకు ఇష్టంగా ఉన్నటువంటి బోనాల జాతర కానీ, ఇవన్నీ కూడా ఆ ఫొటోస్ అక్కడ. రెండోది మనకు బతుకమ్మ పండుగ కానివ్వండి, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానివ్వండి, మంచి లేక్స్ కానివ్వండి, ఆ ఛాయాచిత్రాలను చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఇన్ని జరుగుతున్నా, ఇంత మారిన టెక్నాలజీ వచ్చినప్పటికీ పాతకాలం ఛాయాచిత్రాలే నిజంగా ఇప్పటికీ కూడా
అవి ప్రజల మధ్యలో మెదులుతుంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్నవాళ్ళు కానీ మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే జర్నలిస్టులను ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో దానికి సరైన వ్యక్తి అల్లం నారాయణ గారే అని చెప్పి వారిని చైర్మన్గా, ఎందుకంటే అతను కూడా జర్నలిస్టుగా మరి తన యొక్క జీవితాన్ని ప్రారంభించి కొన్ని సంవత్సరాల నుండి మరి అల్లం నారాయణ గారు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి తనకైతేనే మీ సాధక బాధకాలు తెలుస్తాయనేటువంటి ఒక సంకల్పంతో మరి వారినే వారికి బాధ్యతలు ఇవ్వడం, వారి యొక్క నాయకత్వంలో మన పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ అత్యంత మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ లేకపోతే వారు చనిపోయినప్పుడు కానీ వారికి ఆదుకోవడానికి వారు చాలా స్కీమ్స్ కూడా పెట్టడం తప్పకుండా మీ అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నేను చాలా సందర్భాలలో ఫోటోగ్రాఫర్స్ ఈ మధ్యలో వీడియోగ్రాఫర్స్ కూడా పాపం వాళ్ళది కూడా అదే పరిస్థితి, వాళ్ళు వాళ్ళ వెనక ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి 100% ఎప్పుడున్నా కానీ జర్నలిజంలో మొదటగా నా ప్రియారిటీ అంటే మీ ఫోటోగ్రాఫర్స్కే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేదిక నుంచి గౌరవనీయులైన ముఖ్య అతిథి మంత్రి గారి నోట ఫోటోగ్రాఫర్లకి అంత ప్రోత్సాహం ఉత్సాహం ఒక అభినందన రావటం ఆనందదాయకం. మరోసారి గట్టిగా కరతాళంతో ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ అందరి మదిలో మెదిలేలా 10 కాలాల పాటు నిలిచేలా మరి ఫోటో జర్నలిస్ట్ చేస్తున్న కృషికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రశంస జ్ఞాపిక పారితోషికం ఇప్పుడు గౌరవనీయ పెద్దల చేతుల మీదుగా అందుకుంటారు. మీరు ఏదైనా మంచి అర్థవంతమైన సందర్భం వచ్చినప్పుడు ఎంత వేగంగా మీ కెమెరా క్లిక్ అనిపిస్తారో అంతే వేగంగా వేదికపైకి వచ్చి ప్రైజెస్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముచ్చర్ల విజయకుమార్ గారు నల్గొండ, వీరు బంగారు తెలంగాణ అనే అంశం, హరితహారం, ప్రాజెక్టులు, టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్, షీప్ అండ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఇది అంశంగా విజయకుమార్ గారు ప్రైజ్ విన్నర్ ముందు నా దగ్గర రావాలండి. దయచేసి ఇక్కడి నుంచి మీరు విఐపీ దగ్గరికి కదిలేలాల్సి ఉంటుంది. విజయకుమార్ గారు ఉన్నారా? ఈ వైపు నుంచి రండి ప్లీజ్. బంగారు తెలంగాణ అంశంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ముచ్చర్ల విజయకుమార్ గారు, 25,000 రూపాయల నగదు పారితోషికం. ఇందాకే మనం అనుకున్నాం కమిషనర్ గారు పారితోషికం అమౌంట్ కూడా పెంచారు ప్రభుత్వం పక్షాన. జ్ఞాపిక ప్రశంసా పత్రం గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా, సిఎస్ గారి చేతుల మీదుగా, అలాగే పెద్దల ఆశీస్సులతో ప్రశంసా పత్రం, జ్ఞాపిక, పారితోషికం. రజనీకాంత్, రజనీ వీరగోని రజనీకాంత్ గౌడ్, నమస్తే తెలంగాణ డిప్యూటీ చీఫ్ ఫోటో జర్నలిస్ట్ రజనీ. సార్ సిఎస్ గారు కైండ్లీ రిసీవ్ మెమెంటో సార్, వారి వరల్డ్ మెమెంటో. కమిషనర్, కమిషనర్ రిక్వెస్ట్ ఆనరబుల్ సిఎస్, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సిఎస్ టు బ్లెస్ ది అకేజన్ బై యాక్సెప్టింగ్ ది అఫెక్షనేట్ ఫెలిసిటేషన్. షాల్ జగన్ గారు, షాల్ అక్కడ షాల్ ఉంది. మంత్రి గారు చేతి దట్ ఈస్ ది వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఫోటో ఫర్ ఆనరబుల్ సిఎస్. ది సెకండ్ ప్రైజ్ గోస్ టు మిస్టర్ వీరగోని రజనీకాంత్ గౌడ్, నమస్తే తెలంగాణ డిప్యూటీ చీఫ్ ఫోటో జర్నలిస్ట్. 20,000 రూపీస్ రెమ్యునరేషన్, ఆయనకి ఆండోర్యం, అలాగే జ్ఞాపిక ప్రశంసా పత్రం, పారితోషికం. తర్వాత సంపత్ కుమార్ గారు, మీరు నేను చదివిన పేరు నా దగ్గరకు వచ్చి నిలబడి సార్ దయచేసి. సంపత్ గారు తర్వాత శివకుమార్, శరద్ బాబు, సాయిలు రెడీగా ఉన్నారు. యా చావా సంపత్ కుమార్ గారు ఖమ్మం, 15,000 రూపాయల నగదు పారితోషికం, ప్రశంసా పత్రం, జ్ఞాపిక. చావా వారి చేవ చూపిస్తున్నారు తన ఫోటో.
అలాగే కేశవ్ కుమార్ సాక్షి యాదాద్రి. కేశవ్ కుమార్ గారు ప్రోత్సాహక పారితోషికం 10,000 రూపాయలు. అలాగే వి శరద్ బాబు గారు. నెక్స్ట్ శరద్ గారు, లక్ష్మి గారు, లక్ష్మి గారు, వి శరద్ బాబు, కె సాయిలు, దేవిశ్రీ, శివకుమార్, సంపత్ కుమార్, నరేందర్, హుస్సేన్ ఖాన్, రమేష్, యాదగిరి, మీరంతా రెడీగా ఉన్నారు. ఇప్పుడు లక్ష్మి గారు, వి శరద్ బాబు వరంగల్ వారి పక్షాన లక్ష్మి గారు అందుకుంటారు. అమ్మ ఈవైపు రండి, ప్రైజ్ విన్నర్స్ అంతా ఇటువైపు నుంచి వేదిక పైకి, ఆ వైపు నుంచి దిగిపోండి. సరే మీరున్నారు, ఉండండి అక్కడ. కే సాయిలు సంగారెడ్డి, సాయిల్ గారి తరఫునమ్మా సాయి. లక్ష్మీ శరద్ బాబు గారికి శుభాకాంక్షలతో సంగారెడ్డి కే సాయిలు గారు. తర్వాత దేవిశ్రీ అమ్మ, మీరా దేవిశ్రీ? ఇక్కడ ఆల్ ది ప్రైజ్ వినర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి అవైలబుల్ ది పోడియం ప్లీజ్. జి దేవిశ్రీ ఖమ్మం, తర్వాత శివకుమార్ గారు, సంపత్ గారు, నరేందర్ గారు, హుస్సేన్ ఖాన్ గారు, రమేష్ గారు, యాదగిరి గారు, ఇలా రండి సార్ ఇక్కడికి. దేవిశ్రీ గారు, తర్వాత ఎన్ శివకుమార్, హ్యాండ్స్ ఇండియా, ఎన్ శివకుమార్. ఇది ఫస్ట్ కేటగిరీ అండి, ఒకే కేటగిరీలో రిపీట్ అవ్వవు పేర్లు, ఇంకో కేటగిరీలో మీకు రావచ్చు. ఎన్ శివకుమార్, హ్యాండ్స్ ఇండియా హైదరాబాద్, శివకుమార్ గారు. తర్వాత పి సంపత్ కుమార్, మంచిర్యాల. దట్ ఈజ్ ఎన్ శివకుమార్, ది హ్యాండ్స్ ఇండియా హైదరాబాద్. తర్వాత మంచిర్యాల పి సంపత్ కుమార్ గారు. ఈ సభలో అందరి చేతుల్లో కెమెరాలు ఉంటాయి కాబట్టి చప్పట్లు వినపడవు. సిహెచ్ నరేందర్ గారు, ఫోటో జర్నలిస్ట్ సూర్య, నల్గొండ. సిహెచ్ నరేందర్, సిహెచ్ నరేందర్ గారు. తర్వాత పఠాన్ హుస్సేన్ ఖాన్ గారు రెడీగా ఉండాలి. హుస్సేన్ ఖాన్ జీ సార్ ఇలా రండి. పఠాన్ సిహెచ్ నరేందర్ గారు ఇప్పుడు అందుకుంటున్నారు నల్గొండ. తర్వాత ఖమ్మం పఠాన్ హుస్సేన్ ఖాన్ గారు, హుస్సేన్ ఖాన్ గారు. తర్వాత కె రమేష్ గారు రెడీగా ఉండాలి సార్. ఖమ్మం పఠాన్ హుస్సేన్ ఖాన్ గారికి శుభాకాంక్షలతో వరంగల్ మన తెలంగాణ కె రమేష్. తర్వాత కాత్రోజ్ యాదగిరి, కాత్రోజ్ యాదగిరి గారు వరంగల్. లేరా యాదగిరి గారు? లేరండి. ఆయన ఢిల్లీకి వెళ్ళారట ఇంకో ఆనర్ అందుకోవడానికి. సో యాదగిరి గారి జీవన భాగస్వామి వచ్చారు పద్మ గారు. తర్వాత తెలంగాణ ఫెస్టివల్స్ కేటగిరీ 2 బోనాలు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్. ఇందాకే మంత్రి గారు అన్నారు బోనాలు నా ఫేవరైట్ ఫెస్టివల్ అని. మరి బోనాల ఫోటోలు కూడా ఉన్నాయి. పి సంపత్ కుమార్ మంచిర్యాల్ ఫస్ట్ ప్రైజ్ 25,000. పి సంపత్ కుమార్ మంచిర్యాల్, మీరు దయచేసి రెడీగా ఉండండి. ఆల్ ద ప్రైజ్ విన్నర్స్ నేను పేరు చదువుతాను. నెక్స్ట్ వి శరద్ బాబు, పఠాన్ హుస్సేన్ ఖాన్, బజరంగ్ ప్రసాద్, చావా సంపత్ కుమార్, ఎస్వి రమేష్, మహిమాల కేదార్రెడ్డి, కె సతీష్, వేణుగోపాల్, సురేష్ కుమార్, కంది శివప్రసాద్, నాగేశ్వరరావు, సైదయ్య, వీరంతా రెడీగా ఉండాలి. దట్ ఈస్ పి సంపత్ కుమార్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్. తర్వాత వి శరద్ బాబు గారు వరంగల్ సెకండ్ ప్రైజ్ కేటగిరీ 2 తెలంగాణ ఫెస్టివల్స్. వి శరద్ బాబు వరంగల్, శరద్ బాబు గారి తరఫున అవార్డు అందుకుంటున్న నా తల్లికి శుభాకాంక్షలు. తర్వాత ఖమ్మం పఠాన్ హుస్సేన్ ఖాన్ గారు థర్డ్ ప్రైజ్. ఆ తర్వాత ప్రోత్సాహక బహుమతులు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు అందుకున్నవారు కె బజరంగ్ ప్రసాద్ నల్గొండ. కె బజరంగ్ ప్రసాద్ లేరండి, ఈ వైపు నుంచి రండి సార్. సార్ ఈ వైపు నుంచి రండి దయచేసి, మా కన్ఫ్యూజన్ ఉండదు. బజరంగ్ ప్రసాద్ గారు, తర్వాత చావా సంపత్ కుమార్ గారు. బజరంగ్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలతో
బజరంగ్ ప్రసాద్ గారి శుభాకాంక్ష. నెక్స్ట్ చాబా సంపత్ కుమార్ గారు ఖమ్మం, తర్వాత ఎస్వీ రమేష్ గారు. దట్ ఈస్ సంపత్ శుభాకాంక్షలు, తర్వాత ఎస్వీ రమేష్ వనపర్తి, తర్వాత కేదార్ రెడ్డి. ఎస్వీ సార్, ఆనరబుల్ మినిస్టర్ యూ ఫెలిసిటేటెడ్ బై కమిషనర్ అండ్ అలం నారాయణ గారు. ఎస్వీ రమేష్ వనపర్తి, గౌరవనీయులైన గౌరవనీయులైన మంత్రివర్యుల్ని అల్లం నారాయణ గారు శాల్వాతో, కమిషనర్ గారు మెమెంటోతో సత్కరిస్తున్నారు. మనమంతా తప్పట్లు కొడుతున్నాం. కే సతీష్ సిద్దిపేట సాక్షి ఫోటోగ్రాఫర్, కే సతీష్ సిద్దిపేట సాక్షి ఫోటోగ్రాఫర్, తర్వాత జి వేణుగోపాల్ సాక్షి జనగామ. జి వేణుగోపాల్, వేణుగోపాల్ గారు ఎక్కడ సార్? కైండ్లీ మేక్ ఇట్ ఫాస్ట్. జి వేణుగోపాల్, తర్వాత ఏ సురేష్ కుమార్ సాక్షి, దట్ ఈజ్ వేణుగోపాల్ జనగామ. ఏ సురేష్ కుమార్ సాక్షి, తర్వాత కంది శివప్రసాద్ ఈనాడు ఆదిలాబాద్, ఆదిలాబాద్ ఈనాడు కంది శివప్రసాద్ గారు, తర్వాత వైరా ఖమ్మం జిల్లా ఎం నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత పెద్దపల్లి ఉప్పు సరే గారు కొల్లనూరు. ఎం నాగేశ్వరరావు వైరా ఖమ్మం, ఉప్పు సదయ్య గారు కొలనూరు పెద్దపల్లి. థర్డ్ కేటగిరీ సార్, ప్రైజ్ రిపీట్ అయిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళే రండి. ఎస్ రవీందర్ ఈనాడు సూర్యాపేట, ఎస్ రవీందర్ ఈనాడు సూర్యాపేట. థర్డ్ కేటగిరీ ఫోటో జర్నలిజం ఆన్ బెస్ట్ న్యూస్ పిక్చర్ ఇన్ తెలంగాణ, ఫస్ట్ ప్రైజ్ ఎస్ రవీందర్ ఈనాడు సూర్యాపేట, ఎస్ రవీందర్ ఈనాడు సూర్యాపేట. త్వరగా రావాలి సార్. తర్వాత ఆవుల శ్రీనివాస్ ఈనాడు హైదరాబాద్, ఎస్ రవీందర్ ఈనాడు. సార్ ఆవుల శ్రీనివాస్ ఈనాడు హైదరాబాద్, తర్వాత ఎన్ రాజేష్ రెడ్డి సాక్షి హైదరాబాద్, ఎన్ రాజేష్ రెడ్డి, ఎన్ రాజేష్ రెడ్డి గారి తర్వాత పి సైతిరెడ్డి. పి సైదిరెడ్డి నమస్తే తెలంగాణ హైదరాబాద్, పి సైదిరెడ్డి నమస్తే తెలంగాణ హైదరాబాద్. తర్వాత జి వేణుగోపాల్ సాక్షి జనగామ, జి వేణుగోపాల్. తర్వాత ఎన్ శివకుమార్ మేరు ద హ్యాండ్స్ ఇన్ ద హైదరాబాద్, ఎన్ శివకుమార్ మేరు ది హ్యాండ్స్ ఇన్ ద హైదరాబాద్. తర్వాత ఎన్ శివకుమార్ మేరు హ్యాండ్స్ ఇన్ హైదరాబాద్. మే రిక్వెస్ట్ యూ టు మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. కె శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆంధ్రప్రభ నల్గొండ, ఆంధ్రప్రభ నల్గొండ కె శ్రీనివాస్ ప్రసాద్. తర్వాత మాడపు వినయ్ కుమార్ న్యూ ఇండియా అండ్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్, దట్ ఈస్ కె శ్రీనివాస్ ప్రసాద్ ఆంధ్రప్రభ నల్గొండ. నెక్స్ట్ ఎం వినయ్ కుమార్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్. ఆ తర్వాత దశరథ్ రాజువా సాక్షి
భద్రాద్రి ఖమ్మం దశరథ రజువా సాక్షి భద్రాద్రి ఖమ్మం ఆ తర్వాత రాజమౌళి ఈనాడు రాజమౌళి గారు ఎక్కడన్నారు ఇందాక మంత్రి గారు అన్నట్టు ప్రైజ్ తీసుకునే క్షణం దాకా ఫోటోలు తీస్తున్నారు ప్రైజ్ తీసుకున్నాక ఫోటోలు తీస్తున్నారు మీరు ప్రైజ్ తీసుకునేటప్పుడు ఫోటోలు ఎవరు తీస్తారు రాజమౌళి గారు ఈనాడు తర్వాత ఎం సత్యనారాయణ ఆంధ్రజ్యోతి సంగారెడ్డి తర్వాత రాజమౌళి గారికి శుభాకాంక్ష తర్వాత ఎం సత్యనారాయణ ఆంధ్రజ్యోతి సంగారెడ్డి వారు అందుకుంటున్నారు వారికి శుభాకాంక్ష తర్వాత సుధాకర్ సాక్షి నాగర్ కర్నూల్ తర్వాత దుబాక సురేష్ రెడ్డి హైదరాబాద్ సురేష్ రెడ్డి గారు పరుగు పరుగున మెరుపు వేగంతో వస్తున్నారు కెమెరా వీరులు ఒకరొకరు దుబాక సురేష్ రెడ్డి హైదరాబాద్ తర్వాత ఫోర్త్ కేటగిరీ 12 మంది ఉన్నారు సిటీ డెవలప్మెంట్ ఫ్లైఓవర్లు పార్కులు థీమ్ పార్కులు బి లవకుమార్ గారు ఆంధ్రజ్యోతి హైదరాబాద్ పశు సంవర్ధక మత్స్యశాఖతో రాష్ట్రమంతటాను మరి నగర మంత్రిగా నగరంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి గారు చేతి మీదుగా అందుకోవాలని తహతాలాడుతున్నారు మిత్రులందరూ బి లవకుమార్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ తర్వాత శ్రీనివాస్ ఈనాడు హైదరాబాద్ కె శ్రీనివాస్ ఈనాడు హైదరాబాద్ కె శ్రీనివాస్ ఈనాడు హైదరాబాద్ తర్వాత ఆర్ రాఘవేందర్ ఈనాడు హైదరాబాద్ దట్ ఈస్ కుండా శ్రీనివాస్ గారికి శుభాకాంక్ష ఆర్ రాఘవేందర్ గారు తర్వాత ఎం భాస్కర్ రెడ్డి V6 తెలుగు సిద్దిపేట్ వెలుగు రాఘవేందర్ గారికి శుభాకాంక్ష ఎం భాస్కర్ రెడ్డి V6 వెలుగు సిద్దిపేట్ తర్వాత రాజేష్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు భాస్కర్ రెడ్డి సిద్దిపేట్ వారికి శుభాకాంక్ష ఎన్ రాజేష్ రెడ్డి సాక్షి హైదరాబాద్ తర్వాత సూర్య శ్రీధర్ తెలంగాణ టుడే రాజేష్ రెడ్డి గారు తర్వాత సూర్య ఆ తర్వాత ఎం రమేష్ ఈనాడు 100 మాటల పెట్టు చరిత్రను కళ్లకు కట్టు భావ ప్రకటనల ఆటపట్టు ప్రతి ఛాయాచిత్రం ఎం రమేష్ ఈనాడు హైదరాబాద్ తర్వాత పి కుమారస్వామి కరీంనగర్ రెడీగా ఉన్నారు ఎం రమేష్ అన్న కంగ్రాట్స్ అంటున్నారు తమ్ముళ్ళు అన్నారు కుమారస్వామి కరీంనగర్ తర్వాత మాడుగోండి వెంకటేశం గౌడ్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఆ తర్వాత వెంకటేశం గౌడ్ గారు తర్వాత సతీష్ లాల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ తర్వాత గోపికృష్ణ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ గోపికృష్ణ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ షాల్ అండ్ మెమెంటో టు ది డిగ్నిటరీస్ అండ్ డయాస్ ప్లీజ్ తర్వాత వీరగొండి రజనీకాంత్ గౌడ్ నమస్తే తెలంగాణ రజనీ ఇది రెండో ప్రైజా తర్వాత ఆవుల శ్రీనివాస్ ఈనాడు ఫోటోగ్రాఫర్ హైదరాబాద్ ఈయన కూడా రెండోది ఇప్పుడు గౌరవనీయులైన మంత్రి ప్రజల చేతుల మీదుగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి కమిషనర్ అరవింద్ కుమార్ గారికి శాలువా మెమెంటో విమల్
విమల్ డిగ్నిటరీస్ కి షాల్ అండ్ మెమెంటో టు డిగ్నిటరీస్. గౌరవనీయులైన మంత్రివర్యులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారిని శాలువాతో సత్కరిస్తారు, కమిషనర్ గారు మెమెంటో అందజేస్తారు. తర్వాత అల్లం నారాయణ గారు కమిషనర్ గారికి శాలువా, మంత్రి గారు మెమెంటో. ఆనరబుల్ మినిస్టర్ గారు, కమిషనర్ గారు, నాయండ్ గారి చేతుల మీదుగా ఈ గ్రూప్ ఫోటో ఉందండి, అందరూ సిద్ధంగా ఉండాలి. సార్ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ తర్వాత చేసుకోండి. గ్రూప్ ఫోటోకి త్వరగా రండి, మిగతా వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. సార్ ఆ టీపాయలు తీసేయండి సార్, టీపాయలు తీస్తే కొందరు కూర్చోవచ్చు, కొందరు కింద నిలబడాలి, కొందరు పైన నిలబడాలి. మూడు వరుసల్లో ఉంటే సీ యువర్ ఆల్ ప్రొఫెషనల్స్, యూ కైండ్లీ గైడ్ ప్రొఫెషనల్లీ. ప్లీజ్ క్లియర్ ద డయాస్ విత్ ది టీ పాయింట్స్. ఆ టీపాయ్ చేయండి బాయ్ సాబ్, ఆ టీపాయ్ తీసి దూరం పెట్టండి. ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ కమిషనర్ గారి పక్షాన మన ఏడీ నాగయ్య గారు, అలాగే జగన్ గారు ఫోటోగ్రాఫర్స్ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మన చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిషోర్ బాబు గారు, ఐఎన్పిఆర్ ఫ్యామిలీ పక్షాన గౌరవనీయులైన మంత్రివర్యులకు, గౌరవనీయులైన సిఎస్ గారికి, గౌరవనీయులైన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జ్యూరీ మెంబర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమాండ్ టు డయాస్ అండ్ రిసీవ్ ది ఫెలిసిటేషన్ త్రూ కమిషనర్ గారు, స్టీఫెన్సన్ గారు, నాగరాజ్ గారు, రవీందర్ రెడ్డి గారు, స్టీఫెన్సన్ గారు, నాగరాజ్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఆల్ ది త్రీ సీనియర్ మోస్ట్ ప్రొఫెషనల్స్ ఇన్ ది ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఆర్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ ఆన్ డయాస్ బై ది కమిషనర్ అల్లం నారాయణ గారు. జ్యూరీ మెంబర్స్ కి సన్మానం జరుగుతుంది, దయచేసి కోఆపరేట్ చేయాలి. సార్ మీ ఫోటోస్ కొంచెం పోస్ట్ పోన్ చేయండి, జ్యూరీ మెంబర్స్ వచ్చారు పెద్దవాళ్ళు. మే రిక్వెస్ట్ అదర్ ఫ్రెండ్స్ టు కోఆపరేట్, స్టీఫెన్సన్ గారు, నాగరాజ్ గారు, రవీందర్ రెడ్డి గారు, త్రీ విల్ హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో విత్ ది జ్యూరీ మెంబర్స్ ఓన్లీ. అల్లం నారాయణ గారు, కమిషనర్ గారు, ముగ్గురు జ్యూరీ మెంబర్స్, ఐదుగురు మాత్రమే ఉంటారు వేదిక పైన, మిగతా వాళ్ళు ఎస్ చెప్పండి. స్టీఫెన్సన్ గారు, నాగరాజ్ గారు, రవీందర్ రెడ్డి గారు, సార్ ప్లీజ్ క్లియర్ ది డయాస్. మీరు ఆగండి సార్ ఒక్క నిమిషం.
అమ్మ మీరు ఆగాలి, జ్యూరీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. నాగయ్య గారు, కమిషనర్ గారు, జగన్, కిషోర్ బాబు గారు, కిషోర్ బాబు గారు ప్లీజ్ జాయిన్ ది గ్రూప్ ఫోటో. షాల్స్ అండ్ మెమెంటోస్ టు ది జ్యూరీ మెంబర్స్. షాల్ బై అల్లం నారాయణ గారు, మెమెంటో బై ఆనరబుల్ కమిషనర్ జీ. జ్యూరీ మెంబర్స్ తర్వాత ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యానంతో అనుసంధానం చేసే అవకాశం ఇచ్చారు ఎన్పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు. నేను వరంగల్లో సర్వీస్ చేసి నుంచి ఐ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్ ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్. అరవింద్ కుమార్ గారి చేతుల మీదుగా నేను మెమెంటో అందుకుంటాను. రవీందర్రెడ్డి గారు, స్టీఫెన్సన్ గారు, రవీందర్రెడ్డి గారు, నాగరాజ్ గారు కష్టం మీరు తీసుకుపోయి చెప్పండి. రవీంద్ర భారతిలో రాగల 3 రోజుల్లో ఆల్ ది 1134 ఎంట్రీ ఫోటోస్ ఆర్ ఓపెన్ ఫర్ పీపుల్. మీరు అన్ని పత్రికల్లో, ప్రచార ప్రసార మాధ్యమాల్లో, విజువల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా చెప్తే అందరూ వచ్చి చూస్తారు. ఫోటో జర్నలిస్ట్ యొక్క ప్రాధాన్యం పెరగడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత కొందరు మిత్రులు సంతకం చేయని వాళ్ళున్నారు, వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ఒక 10 మంది మాత్రమే, శరద్ బాబు గారు, కే సాయిల్ గారు, కే యాదగిరి గారు, శివప్రసాద్ గారు, సైదిరెడ్డి గారు, రాజమౌళి గారు, సత్యనారాయణ గారు, రమేష్ గారు, వెంకటేశం గౌడ్ గారు, సతీష్ లాల్ గారు, మీరు మీ అమూల్యమైన సంతకం కావాలి మాకు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కమిషనర్ గారి పక్షాన ఆనరబుల్ మినిస్టర్ గారికి, సిఎస్ గారికి, అల్లం నారాయణ గారికి ధన్యవాదాలు. అలాగే ఫోటోగ్రాఫర్స్, ఐఎన్పిఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పక్షాన మన కమిషనర్ గారికి ధన్యవాదాలు. గ్రాండ్ కాకతీయా హోటల్లో ఒక డీసెన్సీ అండ్ డెకోరం ఉంది ఈ హోటల్ మేనేజ్మెంట్ కి అండ్ ఆల్ ది పీపుల్ హూ హెల్ప్డ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ మీటింగ్. సో థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. స్పెషల్ థ్యాంక్స్ టు ది లైవ్ కవరేజ్ చేసిన మిత్రులకి, ఐఎన్పిఆర్ రేడియో ఇంజనీరింగ్ వాళ్ళ సహకారంతో అనేక ఛానల్స్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎందరో వచ్చారు, వారందరికీ పేరుపైన ధన్యవాదాలు. ఆల్ ది విన్నర్స్, ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని కళ్లకు కట్టే అర్థవంతమైన అందమైన అద్భుతమైన ఛాయాచిత్రాలు కొన్ని వందలు కాదు వేలు ఉన్నాయి. మరి ఆ ఛాయాచిత్రాల ఫోటో జర్నలిస్ట్లో వీడియో జర్నలిస్ట్లో అలాగే జర్నలిజం రంగానికి ఒక అందాన్ని అర్థాన్ని చేకూరుస్తున్న అంశాల్లో ఫోటోలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మనకు తెలుసు మనం సాధించిన వాటికి సాక్ష్యాలు, మనం కోల్పోయిన వాటికి రుజువులు, మన ఆశలకు దీపాలు ఆకాంక్షల రూపాలు ఛాయాచిత్రాలు. ఎన్నో అక్షరాలు వర్ణించే భావాలకు నీ ఒక ఆకృతి, ఎందరో ఎన్నెన్నో సృజన భావాల వ్యక్తీకరణకు నీ ఒక నిశ్శబ్ద స్వీకృతి. అలాంటి ఛాయాచిత్రాల్లో అత్యుత్తమ ప్రమాణాల్ని కాపాడేందుకు స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖ గత 22 ఏళ్లుగా ఈ ఫోటోగ్రఫీ డే నిర్వహించటం, మరి మన ముఖ్యమంత్రి గారి విజనరీ దృక్పథంలోని ప్రధాన భాగాలైన బంగారు తెలంగాణ, హరితహారం ప్రాజెక్టులు, టూరిజం, కల్చర్ హెరిటేజ్, షీప్ ఫిషరీస్ డెవలప్మెంట్ లాంటి అంశాలు, అనేక అంశాలని ఒక పోటీకి నిలబెట్టి మంచి చిత్రాల్ని ప్రోత్సహించేందుకు ఉన్న ఈ వేదికకి ముఖ్య అతిథిగా మనకు తెలుసు గౌరవనీయులైన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాదీస్ అందరికీ ఆనంద సందర్భం ఏంటంటే హుసేన్ సాగర్ చెరువును ఇనాగ్రేట్ చేసినప్పుడు అప్పటి రాజు అన్నట్ట ఈ చెరువులో చేపలు ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయో నా రాష్ట్రంలో ప్రజలు అంతే ఆనందంగా ఉండాలి అని. బహుశా ఆ కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న దృశ్యం ఇప్పుడు రిపీట్ అవుతుంది మన బంగారు తెలంగాణలో. అందుకు ముఖ్యమంత్రి గారి ఒక విజన్ని అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ప్రారంభిస్తే అనేక సరస్సుల్లో నిక్షిప్తం చేస్తున్న గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదికపై ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు ముఖ్య అతిథిగా వేదికను అలంకరించేందుకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే మీడియాకు ఒక దశను దిశను చూపిస్తూ మార్గదర్శనం చేస్తున్న వరిష్ట పాత్రికేయ పెద్దలు, అనుభవ సంపన్నులు గౌరవనీయ అల్లం నారాయణ గారిని స్వాగతిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖకు, పట్టణ పాలన శాఖకు మార్గదర్శనం చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి మన ప్రీతం కమిషనర్ అరవింద్ కుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. నలుగురు పెద్దలు మీ నాలుగు చప్పట్ల మధ్య వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు. గౌరవనీయులైన మంత్రివర్యుల్ని నాగయ్య గారు పుష్పగుచ్చంతో స్వాగతిస్తారు. అలాగే గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి ఐఏఎస్ గారిని మన చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిషోర్ బాబు గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. గౌరవనీయులైన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి జగన్ గారు స్వాగతం పలుకుతారు. మన ప్రీతమ కమిషనర్ అరవింద్ కుమార్ ఐఏఎస్ గారిని నాగయ్య గారు పుష్పగుచ్చంతో స్వాగతిస్తారు. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం మిగతా వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు కానీ కెమెరామెన్ మాత్రం నాకు ఎదురుగా ఉండాలి అని. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఎదురుగా ఉంటేనే ఆ దృశ్యం అంత అందంగా అందులో నిక్షిప్తమవుతుంది. రవి కాన్సని చోటు కవి కాన్సును అని సాహిత్యం గురించి అన్నట్టుగానే ఫోటో ప్రాధాన్యతను గుర్తిస్తూ రెండు మాటలు, తర్వాత మన కమిషనర్ గారి వెల్కమ్ అడ్రస్లోకి వెళదాం. కళ్ళ ఉలితో చిత్రం చెక్కే శిల్పివి నీవు, కళ్ళ ఉలితో చిత్రం చెక్కే శిల్పివి నీవు, కటకం కలంతో భావాన్ని లిఖించే కవివి నీవు, దృశ్య నేపథ్యంతో కథనం కూర్చే కథకుడివి నీవు, అక్షయ తూణీరాల్లాంటి క్లిక్కులతో క్షణక్షణం కాలగమనాన్ని రికార్డ్ చేసే చరిత్రకారుడవు నీవు, అందరి ఆనంద వదనాల్ని, అన్ని అర్థవంతమైన దృశ్యాల్ని నిక్షిప్తం చేస్తూ నిన్ను నీవు మాత్రం పరదా వెనకే దాచుకునే త్యాగమూర్తివి నీవు, తన తీసిన ఛాయాచిత్రాల్ని, పనితనాన్ని ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఎదుటివారి కళ్ళలో మెరిసే సంతృప్తికి సంతసించే పసితనం నీవు. అలాంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ అభినందించేందుకు, ఆశీర్వదించేందుకు వేయించేసిన పెద్దల్ని
మరో మరో స్వాగతిస్తూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ సిఎస్ అండ్ ఆనరబుల్ మీడియా చైర్మన్ అండ్ కమిషనర్ టు ఇనాగ్రేట్ ది ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్ విత్ లైటింగ్ ది ల్యాంప్. దీపాన్ని వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా పెద్దల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. జ్యోతి సే జ్యోతి జగాతే చలో, జ్ఞాన్ కి గంగా బహాతే చలో. జ్ఞానం అనేది ఒక తరం నుంచి మరో తరానికి, ఒక స్థలం నుంచి మరో స్థలానికి, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎంత వేగంగా పయనిస్తే మన ప్రజాస్వామ్యం, మన డెమోక్రసీ అంత పారదర్శకంగా, అంత ప్రభావవంతంగా ఉంటుంది. గౌరవనీయులైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన సిఎస్ గారు, అలాగే మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, మన కమిషనర్ అరవింద్ కుమార్ గారు జ్యోతి వెలిగించి ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. నా చూపేమో విస్తృతం, నీ చూపు విస్పష్టం. కాలాన్ని క్యాప్చర్ చేసి నిక్షిప్తం చేసే జ్ఞాపకాల నిధి నీవు. కాలాన్ని బంధించగల శక్తి నీకే సొంతం. పరిగెత్తే కాలానికి గాల నీవు, కరిగిపోయే క్షణానికి ప్రాణ నీవు. నీకే సొంతమైంది స్పాంటేనిటీ. ఇలాంటి ఫోటోగ్రఫీ ప్రత్యేకతను గుర్తించి మరి ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఆనరబుల్ కమిషనర్ అరవింద్ కుమార్ ఐఏఎస్ గారు టు ప్రెజెంట్ హిస్ వెల్కమ్ అడ్రస్. అరవింద్ కుమార్ సార్. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులందరికీ, మీరు చేసినటువంటి ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఐ వెల్కమ్ యూ ఆల్. వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంటే ఆగస్ట్ 19th ప్రతి సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దిస్ ఈజ్ వన్ ఫంక్షన్ విచ్ వీ ప్లేస్ గ్రేట్ ఇంపార్టెన్స్. ఇంతకుముందు మన మినిస్టర్ గారు కూర్చొని అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అదే చెప్తున్నారు దట్ ఫోటోగ్రాఫర్స్ ఐ థింక్ అండ్ స్పెషలీ మీడియా ఫోటోగ్రాఫర్స్ ఈజ్ వన్ నెగ్లెక్టెడ్ లాట్. సో మనం కొంచెం ఇటువంటి హైలైట్ చేస్తే బాగుంటుంది. ఐ కెన్ అష్యూర్ యూ దాట్ ఫ్రమ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇటువంటి సలహాలు ఉంటే దాట్ ఫోటోగ్రాఫర్స్ని ఏ రకంగా మనం ఎన్కరేజ్ చేయగలుగుతాము, వీ విల్ డూ ఆల్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఈసారి కాంపిటీషన్లో 1,124 ఎంట్రీస్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ విచ్ మోర్ దెన్ 100 ఎంట్రీస్ ఆర్ అవార్డెడ్ ఇన్ వేరియస్ కేటగిరీస్. ఐ విష్ టు థ్యాంక్ మన తరఫు నుంచి బిమల్ ఉన్నారు మా స్టాఫ్, he has taken all the initiative and congratulations for coordinating the program. Atlage INPR department taraf nunchi officers andarki nen dhanyavaad telichestu. I request I also wish to thank our minister garu. He readily agreed, in fact he has been encouraging photographers ni etla promote cheyali. Likewise chief secretary garu tho maatladina immediate ga he agreed that this is a very good program, we must encourage. Without wasting further time, I request Shri Allam Narayana garu, minister garu oka suggestion icharu antaku mundu that ee roju vachina 20 photographs tho those who have got the award and others also award raalekapoyina photographs tho kuda ee naalugu category lo prati category ki oka coffee table book teeskuravali. అది మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అతి త్వరలో ఫొటోస్ డిసైడ్ చేసి గివింగ్ డ్యూ ఎక్నాలెడ్జ్మెంట్ టు ఆల్ ద కన్సర్న్ ఫోటోగ్రాఫర్స్. మేము ఒక 4 కాఫీ టేబుల్ బుక్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తీసుకువస్తాము. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ టుడేస్ స్పెషల్ గెస్ట్ శ్రీ అల్లం నారాయణ గారు, ఆనరేబుల్ చైర్మన్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్, టు కైండ్లీ గివ్ ఫ్యూ వర్డ్స్ టు అస్. వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, ఎడారి భూములు, మెట్ట భూములు, తాడెత్తు ఎత్తిపోతలు వస్తే తప్ప నిండని భూములైన తెలంగాణ చెరువులలో ఈ సంవత్సరం తెలంగాణ కాళేశ్వరం జలాశయంలో చేపల పంట పెంచుతున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, నిజానికి ఆ ఫోటోలు చాలా పత్రికల్లో వస్తున్నాయి పట్టేప్పుడు. తెలంగాణలో చేపల పంట నిజంగానే ఒక వింత ఇది.
అట్లాగే సంక్షేమంలో ఇప్పటిదాకా గుర్తించని బీసీ వృత్తి కులాల వాళ్ళకి చేస్తున్న మేలు, ఇవన్నీ బాధ్యత వహిస్తున్న మంత్రి గారు. తెలంగాణ నిర్మాణంలో నీటిపారుదల రంగం అన్నిటికంటే ముందంజ వేస్తున్నది. కాళేశ్వరం జల గలగలలు మనం వింటూ ఉన్నాం. వర్షాకాలం ఒక దిక్కు కృష్ణ పూర్తిగా పారుతుంటే, శ్రీశైలం నుంచి పులిచింతల దిగువ దాకా పారుతుంటే గోదావరి నదీ ప్రవాహం కూడా ప్రాణహిత దిగువన ఉన్నది. ఈ ప్రాణహితను ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఒక మహాయజ్ఞం జరుగుతున్నది కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో నిజానికి మొట్టమొదటి నీటిపారుదల శాఖ బాధ్యులు ఇవ్వాలంటే మన చీఫ్ సెక్రటరీ గారు ఎస్కే జోషి గారు. నిజానికి చరిత్రలో కొన్ని నిలిచిపోతుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోతుంది, ఆ ప్రాజెక్టుకి పునాదులు వేసిన వాళ్ళు నిలిచిపోతారు. జోషి గారు కూడా మనం తెలంగాణ రిమెంబర్ చేయాల్సిన ఒక అధికారిగా మనకు గుర్తుండిపోతారు. అరవింద్ కుమార్ గారు అసలు ఇన్ని బాధ్యతలు ఒక అధికారి మీద ఇప్పటిదాకా ఎప్పుడూ లేవనుకుంటాను. ఇప్పుడు రాంగా సిఎస్ మేము అనుకుంటూ వచ్చినాం. ఆయనే సిటీ ప్లానర్, యాక్ట్ రూపకర్త, మున్సిపాలిటీ యాక్ట్, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ను చూడాల్సిన బాధ్యత, ఇట్లా అనేక బాధ్యతలతో పాటుగా ఐఎన్పిఆర్ బాధ్యతలు, ఈ ప్రజా సంబంధాల బాధ్యతలు కూడా చూస్తున్న అరవింద్ గారు. మిత్రులారా, ఫోటోగ్రఫీ అంటే ఒక్క పదంలో చెప్పుకుంటే మీరు ఒక 100 పదాలతోటి రాసిన ఒక్క పేజీ లేదా 5 పేజీలు లేదా 10 పేజీలు ఎన్ని పేజీలన్నా రాయండి. ఒక ఫోటో దీని అందరికీ కూడా సమానం చెప్పేది ఒకటే ఒక ఫోటో. చిత్రకళకి ఫోటోకి అంతా గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో కొన్ని చిత్రాలని మనం ఎన్నడూ మర్చిపోలేం. అంతర్జాతీయంగా కొన్ని చిత్రాలు ఉంటాయి, ఎన్నడూ మర్చిపోలేం. మీకు హిరోషిమా నాగసాకి యుద్ధాన్ని, సెకండ్ వరల్డ్ వార్ని, అది తెచ్చిన ఒక విధ్వంసాన్ని, మనుషుల జీవితాల విధ్వంసాల్ని గుర్తించే ఒక్కొక్క ఫోటో. ఆ బాంబు పడ్డప్పుడు ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, 12-13 ఇయర్స్ అమ్మాయి నగ్నంగా పరిగెడుతుంటారు. ఆ ఫోటో జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ వరల్డ్ వారు దాని విధ్వంసం గురించి మాట్లాడాలంటే ఆ ఫోటో ఇస్తాం. భోపాల్ జరిగినప్పుడు భారతదేశం గడగడలాడింది, కార్బైడ్ ప్రమాదం జరిగినప్పుడు. ఆ భోపాల్కు సంబంధించిన ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా జీవితంలో మర్చిపోలేము. బాబ్రీ మసీద్ అల్లర్లు జరిగినప్పుడు ఒక మిడిల్ ఏజ్, ఒక మధ్య వయస్కుడి ఫోటో ఒకటి కనబడుతుంది మనకి. భయం ముఖంలో, దుఃఖము, నిస్సహాయత, ఇది మనము ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే బాబ్రీ మసీద్ అల్లర్లకి ఆ ఫోటో ఒక డిపిక్షన్, ఒక పిక్చర్, ఒక ప్రతీక. సునామీ వచ్చినప్పుడు కూడా అట్లాంటి ఫోటోలు ఉన్నాయి. అంటే మహా ఉత్పాతాలను కూడా చెప్పే ఒక శక్తి ఫోటోగ్రఫీకి ఉన్నది. మన దగ్గర కూడా వెంకన్న అనే ఒక ఫోటోగ్రాఫర్ మిర్యాలగూడలో మన దగ్గర తీవ్రవాదులు అటాక్ చేసినారు. వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళని దూరంగా ఉండి ఒక ఫోటో తీసినాడు ఆయన. తెల్లవారి వాళ్ళని పట్టుకోగలిగినారు. ఆ ఫోటో ఒక అద్భుతం నిజానికి. తెలుగులో కూడా ఫోటోలు ఇవ్వని కాదు. ఉద్యమం జరిగిన సందర్భంలో, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఫోటోలు ఆ ఉద్యమాన్ని ఉద్దీపన చేయడానికి పనిచేసినో చెప్పలేం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి, ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మం నుంచి నిమ్స్కు తీసుకొచ్చినారు. ఈ నిమ్స్కు తీసుకొచ్చిన సమయంలో ఆయన ఫోటో బయటకు వచ్చింది. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఆ ఫోటో ఇప్పటికీ మీకు గుర్తుండి ఉంటుంది. పూర్తిగా బలహీనమైపోయి ఒక పూర్తిగా, అంటే ఆయన ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడనేది
తెలంగాణ నాయకుడు కాబట్టి సహజంగానే తెలంగాణ ఒక ఉద్వేగాన్ని నింపుకుని ఆ ఫోటో చూసి ఇప్పటికి కూడా ఆ ఫోటో మీకు గుర్తుండి ఉంటుంది. అట్లాగే తెలంగాణ ఉద్యమం పొడవున ఇంకొక ఫోటో గుర్తుంటుంది మనకి, నిలువున మంటల్లో గాలిపోతున్న శ్రీకాంతచారి. అది మర్చిపోలేము మన జీవితాల్లో, ఉద్యమంతో పాటు అది మన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము. అందువల్ల ఫోటోగ్రఫీ అనేది నిజంగానే అత్యంత ప్రతిభావంతమైన ఒక కళ, జర్నలిజం, సమాచారాన్ని చేరవేసే ఒక గొప్ప సాధనం. అందువల్ల ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టుల కన్నా కానీ, జర్నలిస్టులలో రిపోర్టర్లు కానీ, సబ్ఎడిటర్లు కానీ కానీ ఎప్పుడూ మీరు తక్కువ వాళ్ళు కాదు, ఎక్కువ వాళ్ళు కాదు. జర్నలిస్టులకు ఉండే అన్ని హక్కులు మీకున్నాయి, జర్నలిస్టులకు ఉండే అన్ని సౌకర్యాలు మీకున్నాయి. అందువల్లనే ఇక నుంచి కాదు, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫోటోగ్రాఫర్లు అనడం లేదు, ఫోటో జర్నలిస్టులు అని అంటున్నాం. యూఆర్ ఫోటో జర్నలిస్ట్. అట్లాగే వీడియోగ్రాఫర్లు కాదు, వీడియో జర్నలిస్ట్. ఎందుకంటే మీరు జర్నలిజం వృత్తిలో ఉన్న ఒక విభాగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఫోటో జర్నలిస్టులు. అట్లాగే బంగారు తెలంగాణ నిర్మాణంలో జరుగుతున్న అనేక పరిణామాలు అక్కడ చూసినాం మనం, జరుగుతున్న అనేక పథకాల గురించిన ఛాయాచిత్ర ప్రదర్శన మేము చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అద్భుతమైన చిత్రాలున్నాయి. మంత్రి గారు సజెషన్ నిజంగా ఏ గుడ్ సజెషన్. అరవింద్ గారు ఇంతకు ముందే చెప్పిన సజెషన్, ఇవన్నింటినీ తీసి ఒక టేబుల్ కాఫీ టేబుల్ బుక్ తీయడం. ఈ సందర్భంగా నేను మీడియా అకాడమీ తరఫున కూడా ఒక కాఫీ టేబుల్ లాంటి బుక్కినే, అంటే మా నిధులు తక్కువ కాబట్టి మామూలుగా కొంచెం తీసి ఉన్నాను. నేను ఆ విషయంలో మీ డిపార్ట్మెంట్తో తప్పనిసరిగా మీకు సహకారం ఇస్తాను. దీన్ని ఒక మంచి బుక్ లాగా తీస్తే బాగానే ఉంటుంది. అదొక మంచి సజెషన్ అని చెప్తూ, ఫోటోగ్రఫీ అనేది మన జీవన చిత్రాన్ని చిత్రించేది, చరిత్రను చిత్రించేది, రుజువులను చిత్రించేది, ఒక ఉద్యమాలని మహోద్దీపన చేసేది. కనుక మీ అందరికీ మరొక్కసారి అభినందనలు చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక ప్రోత్సాహకరంగా ప్రెస్టీజియస్ ఒక హోటల్లో పెట్టినందుకు అరవింద్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ ఒక గౌరవంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తకు అందాన్ని అర్థాన్ని కూర్చి ఉళ్ళం దోచుకునే అల్లనారాయణ గారి సందేశానికి ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి గారు, చీఫ్ సెక్రటరీ, ఫర్ హిస్ స్పీచ్. గౌరవనీయులే, ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినట్టు శ్రీ టి శ్రీనివాస్ యాదవ్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, డైరీ డెవలప్మెంట్ అండ్ సినిమాటోగ్రఫీ. స్పెషల్ గెస్ట్గా శ్రీ అల్లం నారాయణ, ఆనరబుల్ చైర్మన్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్, మై ఫ్రెండ్ అరవింద్ కుమార్ గారు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ ఆర్ ద ఆర్టిస్ట్. సో మీ అందరు ఆర్టిస్ట్ కుటుంబాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ఈ కార్యక్రమం ఆయోజితవుతుంది. అందుకే ఐపీఆర్ డిపార్ట్మెంట్ చాలా మంచి పని చేశారు. ఇందాక గౌరవ మంత్రి గారు కూడా కాఫీ టేబుల్ బుక్ పెడతాం, ఈ అన్ని ఫోర్ కేటగిరీస్లో అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ మీరు హిస్టరీ చూస్తే మన రాష్ట్రంలో రాజా దీన్ దయాళ్ గారు ఉన్నారు. 1844 to 1905 వరకు ఆయన నిజాం కాలంలో 6th నిజాం హైదరాబాద్ మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జా 6th టైంలో ఆఫీషియల్గా ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి చాలా మారింది. అంతకుముందు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ అయితే, దీని తర్వాత కలర్ అయింది, దీని తర్వాత ఇప్పుడు వీడియోగ్రఫీ కూడా వచ్చింది. సో ఫోటోగ్రఫీ కుడ్ బి ఏ హాబీ, ఫోటోగ్రఫీ కుడ్ బి ఏ ప్రొఫెషన్. సో ఈ ప్రొఫెషన్కి రికగ్నైజ్ చేస్తూ ఫోటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ సొసైటీలో ప్లే చేస్తున్నారు. మీ అందరికీ అభివాదనలు. ఈ
కార్యక్రమం ఇలాంటి మళ్ళీ పెట్టుకోవాలి, ప్రతి సంవత్సరంలో పెట్టుకోవాలి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరితో సెల్ఫీ తీసుకుంటున్నాము. జై హింద్. గౌరవనీయ సిఎస్ గారి సందేశానికి ధన్యవాదాలతో, ఇందాకే కమిషనర్ గారిని అనౌన్స్ చేయమన్నారు ఆనరబుల్ మినిస్టర్ గారి ఐడియా ఏమిటంటే ఈ ఫోటో ఒకటిగా కాదు కాఫీ టేబుల్ బుక్గా ఉంటే అంటే ఇన్ని ఫోటోల సముచ్చయం ఒక బంచ్గా అందుబాటులో తేవటం మంత్రి గారి ఐడియా అయితే, మరి కమిషనర్ గారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ అమెచ్యూర్ ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీగా మార్చేందుకు, ప్రొఫెషనల్స్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచేందుకు, కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నంబర్ ఆఫ్ ప్రైజ్ విన్నర్స్ పెంచారు. నంబర్స్ పెరిగింది మీ అందరికీ తెలుసు గత సంవత్సరాలతో పోలిస్తే. సపోర్ట్లు కొట్టడానికి అనుమానపడుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ప్రైజ్ మనీ కూడా పెంచడం జరిగింది. మరి కమిషనర్ గారు వ్యక్తిగత శ్రద్ధకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫోటోగ్రాఫర్స్ అందరి పక్షాన, మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తలమునకలై ఉండి 33 జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు ఎక్కడ కార్యక్రమం ఉన్నా తాను పాల్గొనటమే కాకుండా అందరూ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీస్ని ప్రజాప్రతినిధుల్ని భాగస్వాములు కమ్మంటూ ప్రతి జలాశయంలోనూ ఈ చేప పిల్లల పంపిణీలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములు చేసి అదొక జల పండుగలాగా నిర్వహించారు మన మంత్రివర్యులు నేటి ముఖ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఇలా అనేక విభాగాలకు మార్గదర్శనం చేస్తున్న గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ అండ్ సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ముఖ్య అతిథి సందేశం. ఒక ముఖ్యాంశం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నాలుగేండ్ల తోవ ఆ టైటిల్లోనే ఉంది. నాలుగేండ్ల తోవ పరిచిన అల్లం నారాయణ గారు మంత్రి గారికి సిఎస్ గారికి కమిషనర్ గారికి అందజేస్తున్నారు. ఇది లైవ్ లో కూడా చూస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు, లైవ్ టెలికాస్ట్ కూడా ధన్యవాదాలు చెబుతూ. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, అలాగే పెద్దలు ఉన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు 1124 ఫోటోగ్రాఫ్స్ ని కమిషనర్ గారు ఇప్పుడే ప్రకటించారు. రాగల 3 రోజులు రవీంద్ర భారతిలో అందరికీ అందుబాటులో ఉంటాయి ప్రజలందరికీ. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారి చీఫ్ గెస్ట్ మెసేజ్. గౌరవనీయులు, సభ అధ్యక్షులు దక్షిణమూర్తి గారు, ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వేదికను అలంకరించినటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు శైలేంద్ర కుమార్ జోషి గారికి, అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా వెంచేసినటువంటి పెద్దలు, హానబుల్ చైర్మన్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అల్లం నారాయణ గారికి, ఇంకొక అతిథిగా మరి మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారు, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఈరోజు మున్సిపల్ కానీ, ఇంతకుముందు అల్లం నారాయణ గారు చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కానీ, ఇంకా చాలా ఐఎన్పిఆర్ చాలా డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి అరవింద్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు అందరికీ, ఫోటోగ్రాఫర్స్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మనం ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం అనేది ఒక మంచి శుభ పరిణామం. అయితే దీంట్లో మన మెమోరీస్ కూడా ఒకసారి ఆలోచిస్తే మన చిన్ననాటి నుండి మారుతున్నటువంటి సమాజంలో అనేకమైనటువంటి అంశాలు ఆ ఫోటోగ్రఫీ ద్వారానే మన మెమోరీస్ని గుర్తు చేసుకోవడం, ఆ ఛాయాచిత్రం గతంలో అంటే ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ, అంతకుముందు ఈ వీడియో కెమెరాస్ లేవు, డిజిటల్ లేదు, ఇవాళ రేపు సెల్ ఫోన్లనే మరి కెమెరా ఉండడం, ఎక్కడ చూసినా సెల్ఫీలు సెల్ఫీలు అని. కానీ ఒకసారి ఆలోచిస్తే అల్లంనారాయణ గారు ఇంతకుముందు చెప్పినారు ఫోటోగ్రాఫర్లు కూడా జర్నలిస్టే అని. కానీ నేను అల్లంనారాయణ గారికి ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు కూడా చైర్మన్గా ఉన్నారు కాబట్టి, జర్నలిజంలో అత్యంత దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉండంటే ఓన్లీ ఫోటోగ్రాఫర్స్. పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో మన ట్రెడిషన్గా జరిగేటువంటి జాతరలు కానీ, లేదంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, లేకపోతే ధర్నాలు జరిగేటువంటి సందర్భాల్లో కానీ, లాఠీ చార్జులు జరిగేటువంటి సందర్భంలో కానీ ప్రాణాలకు దిగిడిచి ఒకవైపున కింద పడుతూ పోలీస్ దెబ్బలు కూడా తింటూ నాకు ఫోటో కంపల్సరీ, తన శరీరము లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు నాకు ఏమి జరుగుతుంది, యాక్సిడెంట్ అవుతుందా, కింద పడుతుందా అనేది కూడా మర్చిపోయి. మరి ఫోటోగ్రాఫర్ చేస్తున్నటువంటి కష్టం, ఈరోజు మారుతున్న సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఆ విలువ అనేది మనం గత మన అనుభవాలను చూస్తున్నాం. అందుకే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు అరవింద్ గారు నేను కూర్చున్నప్పుడు వారితో అన్నా, అందులో మేము మధ్యలో అన్న అల్లంనారాయణ గారు కూడా వచ్చారు. ఎందుకంటే వీళ్లకు ప్రాపర్ ఎంకరేజ్మెంట్ లేదు. జర్నలిస్ట్ అంటే వాళ్లకు రకరకాల ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి, ఫోటోగ్రాఫర్కి లేదు. అల్లంనారాయణ గారు వింటుండ్రా, జర్నలిస్ట్ అంటే వాళ్ళకు రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి, బయట ఉంటాయి, ఇంకో దగ్గర ఉంటాయి. ఫోటోగ్రాఫర్కు ఏ ఎంకరేజ్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలంటే మీరు చైర్మన్గా, అదేవిధంగా ఐఎన్పిఆర్ కమిషనర్ గారు అరవింద్ గారే మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందే మేము కూర్చున్నప్పుడు కాఫీ టేబుల్ అనేటువంటి ఆలోచన కూడా అరవింద్ కుమార్ గారు చెప్పిందే, అంటే ఒక ఎంకరేజ్మెంట్. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మారుతున్న టెక్నాలజీ లోపల ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోటోగ్రాఫర్గా ఉండడం అనేది కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉన్నప్పటికీ తనకున్నటువంటి ఫ్యాషన్, నేను ఫోటోగ్రాఫర్గానే నా జీవితం కొనసాగిస్తా అనేటువంటి కమిట్మెంట్తోనే చాలామంది ఉన్నారు. ఈరోజు మనం చాలా విలేజ్లకు కానీ ఎక్కడన్నా వెళ్తుంటే 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఆ కెమెరా పట్టుకొని, ఆ పాతకాలం కెమెరా పట్టుకొని వస్తారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనం ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టుకొని తప్పకుండా గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కానీ వారి ఫ్యామిలీ కానీ, మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఒక బ్రాండ్గా హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రాండ్ కకతీయ హోటల్లో పెట్టి చేయడం అనేది వాళ్ళ గౌరవాన్ని పెంచింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం ఒక్కసారి ఆ కేటగిరీస్ కూడా చూస్తే దగ్గర దగ్గర 1012 వరకు వచ్చినటువంటి, దాంట్లో మీరు 100 వరకు తీసుకోవడం. బట్ ఈరోజు మన ట్రెడిషన్ పండుగలు కూడా చాలా వరకు చూస్తే నా
యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, రెండోది బాగా నాకు ఇష్టంగా ఉన్నటువంటి బోనాల జాతర కానీ, ఇవన్నీ కూడా ఆ ఫొటోస్ అక్కడ. రెండోది మనకు బతుకమ్మ పండుగ కానివ్వండి, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానివ్వండి, మంచి లేక్స్ కానివ్వండి, ఆ ఛాయాచిత్రాలను చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఇన్ని జరుగుతున్నా, ఇంత మారిన టెక్నాలజీ వచ్చినప్పటికీ పాతకాలం ఛాయాచిత్రాలే నిజంగా ఇప్పటికీ కూడా అవి ప్రజల మధ్యలో మెదులుతుంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్నవాళ్ళు కానీ, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే